హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుపల్లి మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మనం ప్యూర్ బాందిని అండి, ఇది స్కర్ట్ ఐటము. ఎలా ఉంటుంది అనేది నేను ఇలా బొమ్మకైతే ఇలా వేశాను. దీన్ని మనం మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి. బాందినికి మళ్ళీ మనకు కంచి బార్డర్ వస్తుంది ఇదండి. ఇలా మనకు కిందంతా కూడా కంచి బార్డర్ వస్తుందండి. ఇదంతా కూడా ప్యూర్ అండి, ప్యూర్ బాందిని. మనకు మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ పైన మనకు ప్యూర్ బాందిని. మళ్ళీ అక్కడక్కడ మనకు జరీ బూట అనేది ఇలా రావడం జరిగింది. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి, ఇది ప్యూర్ బాందిని. బాందిని పైన మనకు కింద వచ్చేసి మనకు కంచి బార్డరు. దీనికి వచ్చేసి నేను ఇలా కలంకారీ ఇది బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి, బాగుంటుంది ఇలా కాంబినేషన్ అని చెప్పేసి. దానికి సేమ్ మనము బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే కలరు ఇలా దుపట్టా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి లంగా ఐటమ్ వచ్చేసి మనకి ఇది 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది మనకు పైన కూడా మనకు చిన్న బార్డర్ వస్తుంది. దీన్ని మనం శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు, 1000 రూపీస్ మీటర్ పడుతుందండి. ఇది దుపట్టా వచ్చేసి మనకు 1000 రూపీస్ మీటర్ పడుతుంది. మనకు ఈ దుపట్టా మొత్తం వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి కాస్ట్. ఇందులో కలర్స్ మీకు చాలా ఉన్నాయి, నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి బాందినిలో ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ వైన్ షేడ్ మనకి. ఇది కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇది పైన కూడా ఇలా బార్డర్ అనేది ఇలా వస్తుందండి. మనకి పైన కూడా చిన్నగా జరీ బార్డర్ అనేది ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి శారీస్కి కానీ, మనకు గాగ్రాస్కి కానీ, లంగా ఓనీలకు కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. మీకు ప్యూర్ బాందిని ఇది 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇదంతా కూడా మళ్ళీ మనకు వచ్చేసి చాలా దగ్గరికి వచ్చిందండి. బూటీ కూడా చాలా బాగుంది, బూటీస్ అంతా కూడా మనకు దగ్గరికి వచ్చింది. జరీ బూటీ అండి ఇదంతా కూడా మనకు. ఇది తెలుసు కదా, బాందిని అంటే మనము ఒక్కొక్క దాన్ని మనం ఇలా ముడిపెట్టడం ఉంటుంది. ఇదంతా కూడా అందుకు కొంచెం కాస్ట్ అనేది ఇది ఎక్కువ ఉంటుంది. కానీ ప్యూర్ అండి, ప్యూర్ బాందిని ఇది చూడండి. మీకు రివర్స్లో చూస్తే కూడా తెలుస్తుంది ఏంటి అనేది. మనకు జరీ బూటా కూడా మనకు అంతా కట్టింగ్ అయ్యి వస్తుంది, ఎక్కడ మనకి ఏది తట్టడము అలాంటిది అయితే ఉండదండి. ప్యూర్ జరీతోటి మనకి ఇలా వస్తుంది. కింద వచ్చేసరికి మనకు ఇలా మంచిగా పెద్దగా కంచి బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. నీట్గా మిడిల్లో వచ్చేసరికి మనకు మంచి లోటస్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. కలర్ కూడా ఇది మంచి ట్రెండింగ్ కలరు. మళ్ళీ అలాగే మనకు పైన చూసుకుంటే ఇలా టెంపుల్ బార్డర్ అండి. ఇప్పుడు టెంపుల్ బార్డర్ కూడా మనకు మంచి ట్రెండింగ్లో ఉందండి. టెంపుల్ బార్డర్ అనేది కూడా దానికోసం అని చెప్పేసి ఇలా దీన్ని కంచి బార్డర్ తీసుకొని ఇలా పైన టెంపుల్ బార్డర్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. కింద వచ్చేసరికి మనకు ఇలా లోటస్ డిజైన్ లాగా ఇలా మిడిల్లో తీసుకున్నాము. కింద వచ్చేసరికి మనకు సింపుల్గా కడ్డీ బార్డర్ అనేది ఇలా వస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు శారీస్కి కానీ గాగ్రాస్కి కానీ చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ డోలా అండి. ఇది ప్యూర్ డోలా సిల్క్, లైట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ ఉండదు. మనకు శారీ పన్న ఉంటుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి ఇది కాస్ట్ వచ్చేసి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఆరెంజ్ ఇలా ఉంటుందండి. ఆరెంజ్ దీనికి కూడా సేమ్ మనకు పైన వచ్చేసరికి చిన్నగా కడ్డీ బార్డర్ అనేది ఇలా వస్తుంది. మనకు కింద అంతా కూడా మళ్ళీ మనకి ఇలా వచ్చేసి ఇదంతా కూడా జెరీ ఫ్లవర్స్ అంతా కూడా బాందినితోటి ముడి అనేది ఇలా డిజైన్ అనేది రావడం జరిగిందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీస్కి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి ఇలా కింద బిగ్ బార్డర్ అనేది సేమ్ ఇలాగే బార్డర్ అనేది రిపీట్ రావడం జరిగింది. పైన వచ్చేసరికి మనకు టెంపుల్ బార్డర్ అనేది ఇలా వస్తుందండి. 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది ఆరెంజ్ అనేది మంచి ట్రెండింగ్ కలరు, ఎప్పటికీ మనకు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది కాదండి ఆరెంజ్. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి నేవీ బ్లూ అండి. ఇది కలర్ వచ్చేసి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు ప్యూర్ అండి ఇది, ప్యూర్ బాందిని. ఇలా పైన వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ అనేది ఇలా వస్తుంది. పై సైడ్ చిన్నగా కడ్డీ బార్డర్ అనేది ఇలా వస్తుందండి. కిందికి వచ్చేసరికి ఇలా మొత్తం చాలా దగ్గరికి వచ్చింది చూడండి. మీరు బూటీ కూడా చాలా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక 2 ఇంచ్ గ్యాప్స్లోనే మనకు బూటా అనేది చాలా నిండుగా తీసుకోవడం జరిగింది. బూటా కూడా చాలా నీట్ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది బూటా కూడా. మనకి బూటాస్ తోటి చాలా హైలైట్ అనేది అయ్యింది క్లాత్ అనేది. మనకి కింద వచ్చేసరికి
మనకు కింద ఇలా కడ్డి బార్డర్ అనేది రావడం జరిగిందండి. సేమ్ కింద ఇట్లా లోటస్, మిడిల్లో ఇలా లోటస్ డిజైన్ ఒకటి తీసుకొని పైన వచ్చేసరికి టెంపుల్ బార్డర్. ఇది 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ అండి, ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. మనకు డార్క్ గ్రీన్ అండి, బండుపాకర్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి. ఇది డార్క్ గ్రీన్ షేడ్, చాలా బాగుందండి. ఇది కూడా కలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది. మనకు దీనిపైన కూడా జరీ అనేది చాలా బాగా ఎలివేట్ అయిందండి. ఇది జరీ కూడా మనకి ఏంటంటే ఇట్లా రెప్పు అనే జరీ కాదండి, మంచి అన్మోల్ గోల్డ్. ఇది లైట్ గోల్డ్ అంటాం కదా ఆ గోల్డ్ అండి. వేసుకున్నా కూడా మీకు మంచి నీట్ లుక్ అయితే చాలా బాగుంటుంది, నీట్ లుక్ ఉంటుంది. పైన వచ్చేసరికి మనకు కడ్డి బార్డర్ లాగా ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ పోగులు లేవడము అలా ఏమీ ఉండదండి. మన దగ్గర మెయిన్ ఏంటి అని అంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇది వచ్చేసి కింద వచ్చేసరికి మనకు సేమ్ ఇలా బార్డర్ అనేది ఇలా వస్తుందండి. కడ్డి బార్డర్ అనేది ఇలా వచ్చేసి టెంపుల్ బార్డర్, మిడిల్లో వచ్చేసరికి మనకు లోటస్ డిజైన్ అనేది రావడం జరిగిందండి. గ్రాండ్గా ఉంటుందండి, 1000 రూపీస్ పర్ మీటర్. ఇది వచ్చేసి మంచి రెడ్ షేడ్ అండి, ఇందులో చాలా బాగుంటుంది రెడ్ మంచి టమాటో రెడ్ అండి. ఇది కలర్ అయితే చాలా బాగుందండి, మిక్స్ శారీ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది క్లాత్ మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకు పైన కింద బార్డర్ వచ్చింది కాబట్టి మీరు శారీ లాగా కూడా మనం ఇలా డిజైన్ చేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి. శారీ లాగా కూడా మనం ఇలా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. మనం శారీ లాగా కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు, మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మంచి బార్డర్ అయితే ఇలా పెద్దగా వచ్చింది. మనకు పైన కూడా బార్డర్ రావడంతో గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా మనకు ఇది వచ్చేసి మనము ఇలా బార్డర్ అనేది ఇలా తీసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుందండి. వేసుకున్నా కూడా మీకు ప్యూర్ బాందిని కదా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుంది, చాలా బాగుంటుందండి. మనకు పైన కింద బార్డర్ వచ్చింది కదా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 1000 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి ప్యూర్ బాందిని ఇది. ఇందులో మనకు ఇంకొక డిజైన్ అండి, ఇది డోలా సిల్క్. ఇది డోలా సిల్క్ పైన మనకి ఏంటి అంటే ఇది మొత్తం కూడా జరీతోటి వర్క్ అనేది మొత్తం ఆల్ ఓవర్ జరీతోటి మనకి ఇలా డిజైన్ అనేది రావడం జరిగిందండి. ఇలా డిజైన్ అయితే మొత్తం జరీతోటి ఆల్ ఓవర్ డిజైన్ అయితే రావడం జరిగింది. మీకు ఇలా రివర్స్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఏది కూడా చూడండి మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ ఏది కూడా మన దగ్గర తట్టేటట్టుగా ఉండదు. దేంది దానికి మిషన్ కటింగ్ అనేది మొత్తం కటింగ్ అయి తీసుకుంటాము. అట్లా మనకి ఏది కూడా ఫ్యాబ్రిక్ అనేది మనకు తట్టి అట్లా ఖరాబ్ కావడము అనేది అయితే ఉండదు. ఇంత జరీ వర్క్ ఉన్నా కూడా మనకు నీట్ ఫినిషింగ్ అయితే మాత్రం ఉంటుంది. ఇది వచ్చేసి 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది మంచి గ్రీన్ అండి. ఇప్పుడు మెహందీ గ్రీను చాలా ట్రెండింగ్లో ఉందండి. మెహందీ గ్రీన్ వచ్చేసరికి మనకు మెహందీ ఫంక్షన్స్కి అయితే చాలా వెళ్తుందండి. ఇది వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది. సీక్వెన్స్ వర్క్ అనేది ఇలా చేయించడం జరిగిందండి. బార్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది. సీక్వెన్స్ బార్డర్ అనేది ఇలా మొత్తం జరీతోటి ప్లస్ ఇలా చమ్కీతోటి అయితే డిజైన్ చేయించడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది లంగాలకైతే చాలా బాగుంటుందండి, గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. గాగ్రాస్కి కానీ లంగాస్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి అయితే ఈ కలర్ చాలా బాగుంటుంది మెహందీ గ్రీన్. ఇది 580 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ షేడ్ అండి, లైట్ పింక్ షేడ్. చాలా బాగుందండి ఇది కూడా కలర్. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది కూడా. మొత్తం ఆల్ ఓవర్ అండి, పై కింది నుంచి పై వరకు మనకు వచ్చేసరికి మొత్తం పై దాకా కూడా మనకు వర్క్ అనేది మొత్తం టోటల్గా పై దాకా ఆల్ ఓవర్ డిజైన్ అనేది రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే పైన కూడా మళ్ళీ మనకు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చిన్నగా పీకో వర్క్ అనేది చేయించడం జరిగింది. మన క్లాత్ ఎక్కడ కూడా లేవడము ఇలాంటిది అయితే ఉండదండి. మెయిన్ మా దగ్గరకు వచ్చేవన్నీ మిల్లు దగ్గర నుంచి వస్తాయి. మేము అక్కడ వాళ్ళకి ముందే చెప్తాము మాకు ఎలాంటిది కూడా ప్రాబ్లం రావద్దు కస్టమర్ దగ్గర నుంచి అని చెప్పేసి. అలా ఇదంతా కూడా మనకు నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి. క్లాత్ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా నీట్గా వస్తుంది, మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఫ్యాబ్రిక్లో. ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ సీక్వెన్స్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇలా మొత్తం చమ్కితోటి ఇలా డిజైన్ చేసేసి పైన కూడా జరీతోటి మనకు ఇలా మొత్తం జరీతోటి ఇలా టెంపుల్ బార్డర్ అనేది ఇలా తీసుకోవడం జరిగిందండి. దీని నుంచి మనకు ఒక గ్రాండ్ లుక్ అయితే రావడం జరిగింది. సేమ్ కింద కూడా ఇలా పీకో చేయించడం జరిగింది. చూడండి ఇలా మొత్తం కూడా మనము ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కూడా మనకు లేవకుండా ఇలా పీకో అనేది రావడం జరిగింది. చాలా బాగుంటుందండి. 580 మీటర్ పడుతుంది మీకు. ఇది గాగ్రాస్కి మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. మీకు దీనికి కావాల్సినది మన దగ్గర ఏదైనా కూడా మన దగ్గర రెడీగా ఉంటుంది. మీరు ఒకసారి స్టోర్కి వచ్చిరంటే దానికి కావాల్సిన మనకు దుపట్టాసే కానీ దానికి లైనింగ్స్, స్టిచ్చింగ్ కూడా మా దగ్గర చాలా ఉంటుందండి. మీకు
మీకు అర్జెంట్ ఉంది అంటే కూడా మీకు వన్ డేలో స్టిచ్చింగ్ చేసి కూడా ఇవ్వడానికే రెడీగా ఉంటాము. ఇది వచ్చేసి మనకు మంచి బ్రింజాల్ కలర్ అండి, మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్. ఇది కూడా చాలా హైలైట్ ఉంది ఈ కలర్ అయితే. దీనిపైన జరీ కూడా మనకు మంచి ఎలివేట్ అయింది. ఇలా వచ్చేసి కిందికి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ అనేది, ఇలా సీక్వెన్స్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి గాగ్రాస్కి, చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. దీనికి కావాల్సినది మనకు దుపట్టాస్ కానీ, దీని స్టిచ్చింగ్ కానీ మీరు కింద వాట్సాప్ చేశారంటే మీకు మీరు దీని స్టిచ్చింగ్ ఏంటి, ఎలా ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది, అది కూడా మన దగ్గర ఉండే డిజైనర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మాకు ఈ ఫ్యాబ్రిక్ ఓకేనండి, మీరు స్టిచ్చింగ్ చేయండి, దీనికి దుపట్టా అదంతా సెట్ చేయండి అంటే కూడా మా దగ్గర డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ మీకు వాళ్ళైతే సపోర్ట్ చేస్తారండి మీకు. ఇది వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ డార్క్ గ్రీన్ అండి, ఇది కూడా చాలా బాగుందండి. కలర్ వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ ఇది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా కిందికి వచ్చేసరికి సేమ్ మనకు దానికి ఎలా వచ్చిందో ఇది కూడా సేమ్ కింద ఇలా అనేది మనకు సీక్వెన్స్ డిజైన్ అనేది రావడం జరిగిందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి, లైట్ మనకు పింక్ టమాటో పింక్ అంటాం కదా అదండి ఇది కలర్ వచ్చేసి. ఇది కూడా చాలా బాగుంటుంది కలరు, మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. సేమ్ దీనికి కూడా మనకు కిందికి వచ్చేసరికి ఇలా కింద సీక్వెన్స్ బార్డర్ అనేది ఇలా తీసుకోవడం జరిగింది. బార్డర్ తోటి మనకు మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఈ బార్డర్ తోటి మనకు హైలైట్ అవుతుంది, గాగ్రా అనేది చాలా గ్రాండ్గా మనకు కనిపించడం జరుగుతుందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 580 రూపీస్ పర్ మీటర్ అండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి బ్లూ షేడ్ అండి, ఇది చాలా బాగుంటుంది. బ్లూ షేడ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి, చాలా బాగుందండి బ్లూ షేడ్. ఇందులో వచ్చేసి మనకు లైట్ బ్లూ అండి, డార్క్ బ్లూ కాదు, మంచి లైట్ బ్లూ, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న కలరు, చాలా బాగుంటుందండి. కింది సేమ్ మళ్ళీ మనకి ఇది కిందికి వచ్చేసరికి ఇలా బార్డర్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. సేమ్ సీక్వెన్స్ వర్క్ తీసుకొని చమ్కితోటి ఇలా డిజైన్ అయితే జరితోటి సేమ్ చమ్కితోటి ఇలా డిజైన్ చేయడం జరిగింది. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి బ్లూ షేడ్. ఇది కలర్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. కిందిలో ఇంకొక కలర్ వచ్చేసి మంచి ఎల్లో అండి, హల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎల్లో కూడా మంచి గాడి ఎల్లో కాదు, చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. అసలు చాలా బాగుంది ఇది ఎల్లో, మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి, మీకు ఒక రకమైన షైనింగ్ ఉంటుంది. ఇది ప్యూర్ డోలా అండి, అందుకని మీకు ఇలా షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది. సేమ్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో ప్యూర్ డోలా సిల్క్ అనేది ఇలా పట్టు లుక్ అయితే వస్తుంది. ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది షైనింగ్ అనేది ఇలా వస్తుందండి ప్యూర్ డోలా సిల్క్లో. ఇది మనకు లైట్ వెయిట్ ఉంటుంది, చాలా నీట్ లుక్ అయితే వస్తుందండి. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. దీంట్లో నాకు తెలిసి సెమీ కూడా ఉండొచ్చు, కానీ మనమైతే అలాంటివన్నీ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకు ప్యూర్ డోలా సిల్క్. మీరు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉంది, ఫినిషింగ్ ఎట్లుంది, క్లాత్ ఎట్లుంది అనేది మీకు తెలుస్తుంది. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు వైలెట్ షేడ్ అండి, ఇది బ్రింజాల్ కలర్. ఇలా ఉంటుంది. దీనిపైన కూడా అసలు ఈ కలర్ పైన జరీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి, చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. మనకు డార్క్ కలర్ కావడంతో మనకు జరీ అనేది చాలా బాగా ఎలివేట్ కావడం జరిగింది. డార్క్ కలర్స్ పైన మనకు జరీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా కిందికి వచ్చేసరికి సేమ్ మనకి ఇలా బార్డర్ అనేది, ఇలా బార్డర్ సేమ్ పైన ఎలా అయితే బార్డర్ వచ్చిందో ఇలా కింద వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ అయితే తీసుకోవడం జరిగిందండి, సీక్వెన్స్ బార్డర్. ఇది వచ్చేసి 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి పింక్ అండి, రాణి పింక్, పట్టు పింక్ అంటాం కదా అది. ఇది చాలా బాగుంటుంది ఈ పింక్ కూడా, అసలు చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది మనకి కిందికి వచ్చేసరికి పైనంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ జరీతోటి ఇలా డిజైన్ చేసి కింద వచ్చేసరికి మనకు సీక్వెన్స్ అనేది ఇలా బార్డర్ అయితే రావడం జరిగిందండి. కింద ఇలా సేమ్ బార్డర్ అనేది ఇలా పింక్ డార్క్ పింక్ పైన చాలా హైలైట్గా కనిపిస్తుందండి జరీ అనేది. మనకు డార్క్ కలర్స్ పైన ఏదైనా కూడా లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది, జరీ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. డార్క్ కలర్స్ పైన మంచి లుక్ అయితే వస్తుంది. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి వైన్ షేడ్ అండి, ఇది కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి. ఈ కలర్ కూడా
ఇది వచ్చేసి 580 పర్ మీటర్ పడుతుందండి. పైనంతా కూడా మనకు ఆలవారు జరితోటి ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ అనేది సీక్వెన్స్ బార్డర్ ఇలా తీసుకోవడం జరిగిందండి. ఇది 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ షేడ్ అండి. ఇది మనకి కృష్ణ బ్లూ అంటాం కదా ఆ షేడ్ అండి. ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ అండి. ఇప్పుడు చాలా బాగుంది కలర్ వచ్చేసి మనకు డార్క్ షేడ్ చాలా బాగుందండి. జెరీ అనేది మనకు ఇలా డార్క్ షేడ్స్ పైన మనకు జెరీ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుందండి. కిందికి వచ్చేసరికి మనకు ఇలా సేమ్ సీక్వెన్స్ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. 580 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి క్లాత్ వచ్చేసి. ఇది ప్యూర్ డోలా సిల్క్. ఓకే అండి, ఇది ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అనేది ఇదండి. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, హిమసాయి ఫ్యాబ్రిక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.